హాయ్ హలో అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను మీ దుర్గా వెంకట్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎలా అంటే సబ్స్క్రైబర్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయిపోతుందండి అలానే పక్కన బెల్ ఐకాన్ సెమ్ క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు మన రెసిపీ ఎగ్ డ్రాప్ కర్రీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకేలా చేసుకుంటే బోర్ కొడుతుంది కదండి సో ఇలా కూడా ట్రై చేయండి ఎగ్తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేస్తారండి చాలా చాలా తొందరగా కూడా అయిపోతుంది మీరు చేయాల్సింది ఏంటంటే వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇంకెందుకంటే ఆలస్యం ప్రాసెస్ చూద్దాం లెట్స్ స్టార్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత 2 లవంగాలు ఒక దాల్చిన చెక్క వేసుకున్నాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగ తరుక్కొని వేసుకుంటున్నానండి వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి గరిటెతో కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను దీన్ని కూడా గడిచి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు వేసుకొని జస్ట్ గడితో కలుపుకొని ఫ్రై చేసుకోవాలి దీన్ని కూడా ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మగ్గించుకుందాం ఉల్లిపాయల్ని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు మగ్గించుకుందాం 3 నిమిషాల తర్వాత చూద్దామండి మూత తీసి చూసి రాలేనిది పైకి తేలింది కదా సో ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినట్లేనండి ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను 1/2 టీ స్పూన్ దీన్ని కూడా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి గరిటతో కలుపుకొని ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకుంటున్నాను 1 టీ స్పూన్ దీన్ని కూడా బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయినంత వరకు పసుపు అనేది ఉల్లిపాయలు పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసింది కదా ఇప్పుడు దీనిలో టమాటాలు యాడ్ చేసుకుంటున్నాను ఒక 2 మీడియం టమాటాలు కట్ చేసుకుని వేసుకుంటున్నాను సన్నగా దీన్ని కూడా పచ్చివాసన పోయినంత వరకు గరిటతో కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకుంటే టమాటాలు అనేవి తొందరగా మగ్గిపోతాయండి సో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని దీన్ని కూడా మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గించుకుందాం ఆయిల్ అంతా పైకి తేలేటట్లుగా మగ్గించుకోవాలి 2 నిమిషాలు ఆయిల్ అంతా పైకి తేలింది కదా జస్ట్ ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసుకోవాలి ఈ స్టేజ్లో ఇలా మొత్తం మిక్స్ చేసుకొని 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను అలానే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి స్పైసెస్ అన్ని కలిసేటట్లుగా ఇలా మొత్తం మిక్స్ చేసుకొని దీనిలో మన గ్రేవీకి తగ్గట్లుగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని జస్ట్ మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 3 నిమిషాలు మనం మరిగించుకుందాం గ్రేవీని వాటర్ అనేది మరుగుతుంది కదా ఇప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో టర్న్ చేసుకొని ఎగ్స్ నేను 4 తీసుకున్నానండి ఇప్పుడు పగలగొట్టుకొని గుడ్లు అలానే వేసుకుంటున్నాను చూపిస్తున్నాను చూడండి వీడియో ఇలా వేసుకోవాలి ఎగ్స్ని ఒకే దగ్గర వేసుకోవాలండి ఇలా పగలగొట్టుకొని ఒకే దగ్గర వేసుకోవాలి ఎగ్ని ఇలా మొత్తం 4 ఎగ్స్ కూడా వేసుకుంటున్నాను నేను ఎగ్స్ అనేవి అటు ఇటు కదిపారంటే చెదిరైపోతాయి సో చూసి ఒకే దగ్గర వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో మగ్గించుకుందాం గుడ్లని 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి చూసారా గ్రేవీ అనేది చిక్కబడింది కదా ఎగ్ కూడా చూపిస్తాను చూడండి చాలా బాగా కుక్ అయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తినేస్తారండి అంతేనండి ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కొత్తిమీర కొంచెం ఫైనల్గా జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చాలా సింపుల్ కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ కదా ఖచ్చితంగా మీరు లైక్ చేస్తారండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది తొందరగా కూడా అయిపోతుందండి అంతే ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ ఫ్రెండ్స్